ఇజ్రాయెల్ గాజాల మధ్య 11 రోజుల ఘర్షణ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. మొత్తం ప్రస్తుతం నెలకొన్న శాంతియుత వాతావరణం కొనసాగేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఈ యుద్ధంలో తాజాగా బయటపడిన హమాస్ సొరంగాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీశాయి. మరి ఇంతకీ హమాస్ సొరంగాల గురించిన రహస్యం ఏంటి, రాకెట్లను ఎలా తయారు చేశారు వంటి విషయాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఇజ్రాయిల్ హమాస్ల మధ్య ఉద్రిక్తలకు కాస్త విరామం దొరికినప్పటికీ హమాస్ సొరంగాలు, వాటి నెట్వర్క్ గురించి చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే హమాస్ సొరంగాల టెక్నాలజీ, వారి ఆయుధ సంపత్తి ఆ రేంజ్లో ఉంది. మరి నమ్మకంగా ఊరించే ఉచ్చులు, భారీ ఆయుధ నిల్వలు, నిత్యం స్మగ్లింగ్ కార్యకలాపాలు, కీలక వ్యక్తులు సురక్షితంగా తప్పించుకునేలా మార్గాలు, ఇవి గాజాలోని హమాస్ సంస్థ భూగర్భ సొరంగ నెట్వర్క్లో. తాజాగా యుద్ధంలో హమాస్ వెన్ను విరవడానికి ఇజ్రాయెల్ ప్రధానంగా ఈ టన్నెల్ నెట్వర్క్ పైనే దృష్టి పెట్టింది. అంటే హమాస్ తన సొరంగాలను ఎంత పకడ్బందీగా, శత్రు దుర్భేద్యంగా నిర్మించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక హమాస్ను దెబ్బతీసే క్రమంలో భాగంగా ఇజ్రాయెల్ దాదాపు 160 విమానాల బృందాన్ని రంగంలో దింపి ఉత్తర గాజాలో దాదాపు 150 భూగర్భ సొరంగాలను ధ్వంసం చేసింది. నిజానికి 2001లో పాలస్తీనా వాసులు ఇజ్రాయెల్ పోస్టులను ధ్వంసం చేయడానికి సొరంగాలను ఉపయోగించేవారు, కానీ ఇవి అంతగా ప్రభావం చూపలేదు. దీంతో 2006లో గాజా ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఓ సొరంగం తవ్వి ఆ మార్గంలో ఓ హంతక ముఠా వెళ్లి ఇజ్రాయెల్లోని ఇద్దరు సైనికులను హత్య చేసి ఒకరిని కిడ్నాప్ చేసింది. అతడిని 2011 ఖైదీల మార్పిడి ఒప్పందం సందర్భంగా విడుదల చేసింది. ఈ ఘటనతో ఐడిఎఫ్ బిత్తరపోయింది. ఆ తర్వాత గాజా అత్యంత వేగంగా హమాస్ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి హమాస్ ఈ భూగర్భ టన్నెల్ ప్రాజెక్టు పైన దృష్టి పెట్టింది. కాంక్రీట్ వినియోగించి భారీ ఎత్తున అండర్ గ్రౌండ్ బంకర్లను నిర్మించి వాటిని సొరంగాల సాయంతో అనుసంధానించింది. వియత్నాం యుద్ధ సమయంలో అమెరికన్లను ఎదుర్కోవడానికి వియాత్ కాంగ్ అడవుల్లో నిర్మించిన టన్నెల్స్ ను ఇవి పోలి ఉంటాయి. గాజా ప్రాంతంలో మట్టి బలహీనంగా ఉండడంతో ఇవి పూడిపోకుండా కాంక్రీట్ కాపాడుతుంది. సొరంగాలను తేలికగా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఈ టనెల్స్లో విద్యుత్ సరఫరా, ఇతర సదుపాయాలు మొత్తం ఏర్పాటు చేశారు. వీటికి నిర్వహణ ఖర్చు ఏమీ ఉండదు. నీరు చేరితే మాత్రం బయట పంప్ చేస్తారు. ఈజిప్ట్ నుంచి స్మగ్లింగ్ చేయడానికి వినియోగించే టనెల్స్ భారీ సైజులో ఉంటాయి. ఇక ఇజ్రాయెల్ వైపు సాయుధులు వెళ్లేందుకు నిర్మించినవి చాలా ఇరుగ్గా ఉంటాయి. కేవలం ఒక మనిషి ఆయుధాలతో ప్రయాణించేలా ఉంటాయి. ఈ టనెల్స్ నుంచి బయటికొచ్చి హఠాత్తుగా దాడులు చేయడానికి పలు ప్రవేశ మార్గాలున్నాయి. వీటిని యుద్ధ విమానాలు, ఉపగ్రహాలకు దొరకకుండా కెమోప్లాజ్ టెక్నిక్తో కప్పి పెడతారు. అంతేకాదు, కొత్త వాళ్లు ఇందులో అడుగు పెట్టడం అంటే చావును కొని తెచ్చుకోవడమే. వీటిలో గుర్తించడానికి వీల్లేకుండా ట్రాప్లను ఏర్పాటు చేశారు. 2008-09 సమయంలో ఇజ్రాయెల్ దళాల దాడుల నుంచి తట్టుకోవడానికి బాగా ఉపయోగపడడంతో వీటిని విస్తరించారు. 2012లో హమాస్ రాకెట్ ఫోర్స్ ఇజ్రాయెల్పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో హమాస్ బృందాలు ఇజ్రాయెల్ గ్రామాల్లోకి త్వరపడి దాడులు చేసి నిర్మించడం మొదలుపెట్టారు. కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ గ్రామాల కింది వరకు వీటిని నిర్మించగా భారీ పేలుడు పదార్థాలతో పేల్చేసేవారు. ఇజ్రాయెల్ ప్రజలను, సైనికులను కిడ్నాప్ చేయడానికి వీటిని వినియోగిస్తున్నారు. వీటి నిర్మాణానికి మోటార్ డిగ్గర్లు వాడుతున్నారు. ఇక్కడికొచ్చిన మట్టిని వేరువేరు రహస్య పద్ధతుల్లో అనుమానం రాకుండా బయటికి తరలిస్తారు. ఇజ్రాయెల్కు ఈ ప్రణాళికలు తెలిసినా సొరంగాలను గుర్తించడం మాత్రం కష్టంగా మారింది. సొరంగ ప్రవేశ ద్వారాల మూతాలు చాలా చిన్నవిగా ఉండడంతో కనుక్కోవడం అంత సులభం కాదు. ఒకవేళ సెస్మిక్ రాడర్లను వాడి కనుగొన్నా లోపలున్న మార్గం ఎక్కడికి వెళుతుందో ఖచ్చితంగా తెలియదు. వీటి ప్రవేశ ద్వారాలు ఎవరికి అనుమానం రాకుండా ఇళ్లలోని కింది పోర్షన్లో, ప్రార్థనా మందిరాల్లో, పాఠశాలల్లో, పబ్లిక్ బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. భూ ఉపరితలానికి 65 అడుగుల కింద ఉండడంతో గుర్తించలేకపోవడానికి మరో కారణంగా ఉంటోంది. ఇక ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం 2007 నుంచి హమాస్ $1.25 బిలియన్ వెచ్చించి దాదాపు 1,300 సొరంగాలు నిర్మించినట్లుగా అంచనా. అయితే హమాస్ ఎన్ని దాడులకు పాల్పడినప్పటికీ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ ఆ దేశానికి రక్షణ కవచంగా మారింది. ఇది హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్లను అడ్డుకోగలిగింది. ఇజ్రాయెల్పై హమాస్ 4,000కు పైగా రాకెట్లను పేల్చినట్లుగా తేలింది.
मरी गाजा चुट्टू उंदे इज्राइल ईजिप्ट सरिहद्दुललो अत्यंत कट्टुदिट्टमैन भद्रता निगा उन्नप्पटिकी हमास कु इन्नी अत्याधुनिक आयुधालु एला वच्चायि अन्नदि इप्पुडु सर्वत्रा चर्चनीयांशमैंदि। గాజాలోని పాలస్తీనా గ్రూపులు ఇరాన్ టెక్నాలజీని ఉపయోగించి సాధారణ వస్తువులతోనే దేశీయంగా రాకెట్లు తయారు చేసుకున్నట్లుగా నిపుణుల నివేదికలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది। ఈ ఆయుధాలను తయారు చేయడానికి పైపులు కాంక్రీట్ లాంటి కొన్ని వస్తువులు పదార్థాలను ఉపయోగించారు। అంటే హమాస్ తీవ్రవాదులు ఇలాంటి ఆయుధాలను పదే పదే తయారు చేసుకోగలరు, వారిని ఎవ్వరూ అడ్డుకోలేరన్న మాట। ఇక 2014 లో ఇజ్రాయెల్ తో ఘర్షణ తర్వాత హమాస్ వర్గాలు భారీ సంఖ్యలో ఇలాంటి ఆయుధాలను తయారు చేసుకోవడం ప్రారంభించాయని, రాకెట్ల నాణ్యత సంఖ్య కూడా పెరిగిందని తాజా కథనాల ప్రకారం తెలుస్తోంది। నిజానికి హమాస్ ఉపయోగించిన రాకెట్లలో ఎక్కువ భాగం షార్ట్ రేంజ్ రాకెట్లని, దేశీయంగా తయారైన చౌక రకం ఆయుధాలని నిపుణులు చెబుతున్నారు। వీటిని తయారు చేయడం చాలా సులభం, ఇనుప పైపులు గొట్టాలను ఉపయోగిస్తారు। ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారు ఇజ్రాయెల్ వేసిన రాకెట్ల శకలాలను కూడా తమ రాకెట్ల తయారీకి ఉపయోగిస్తారు అని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు। చూడడానికి ఇవి ఇరాన్ ఆయుధాలలాగే ఉంటాయి, కానీ దేశీయంగా తయారు చేస్తారని కూడా నిపుణులు చెబుతున్నారు। నిజానికి పాలస్తీనా గ్రూపులు తమ సైనిక శక్తిని పెంచుకోవడానికి స్థానికంగా తయారు చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగిస్తాయి। ఫైబర్ గ్లాస్ నుంచి డ్రోన్లు, ఇనుప పైపులతో రాకెట్లు, ఉప్పు ఆయుధంతో రాకెట్ ఇంధనాన్ని తయారు చేస్తున్నారని ఒక ఇజ్రాయెల్ సైనిక అధికారిని ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది। ఇప్పటి వరకు హమాస్ కేవలం ప్రాథమిక శ్రేణి రాకెట్లను మాత్రమే తయారు చేసుకోగలదు, గైడెడ్ రాకెట్లను తయారు చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం శిక్షణ అవసరం। అయితే ఇటీవల హమాస్ ఒక డ్రోన్ను కూడా తయారు చేసిందని, ఇందుకోసం వివిధ దేశాలకు చెందిన విడి భాగాలను ఉపయోగించిందని తేలింది। చైనాకి చెందిన ఇంజిన్, మరో సంస్థకి చెందిన జీపీఎస్ వ్యవస్థలు ఇందులో ఉన్నట్లుగా ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు। అంతేకాదు గాజాలో రాకెట్ల తయారీకి హమాస్కు కనీసం 3 భూగర్భ కర్మాగారాలు ఉన్నాయని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు। అయితే ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ వ్యవస్థ ముందు హమాస్ టెక్నాలజీ తేలిపోతుందని, వీరి సాంకేతిక పరిజ్ఞానం ఇరాన్ సాయం తీసుకుంటున్నట్టు హౌతీ తిరుగుబాటు దారుల టెక్నాలజీ మాదిరిగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు। మొత్తానికి ఏది ఏమైనా హమాస్ సొరంగాలు, వారి ఆయుధ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు।